ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడానికి వెళ్ళిన బాలుడు రాత్రైనా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆచూకీ కోసం వెతుకుతుంటే ఆ చిన్నారి గ్రామ శివారులో శవమై కనిపించాడు. అసలేం జరిగింది? 8 ఏళ్ల బాలుని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? కుటుంబ తగాదాల, ఇతర కారణాల, గుప్త నిధుల కోసం చంపారన్న అనుమానాల్లో నిజమెంత? నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 8 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుప్త నిధుల కోసమే దుండగులు బాలుడిని బలిచ్చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 8 ఏళ్ల శ్రీకాంత్ ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 7న ఉదయం స్నేహితులతో గ్రామ శివారులో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లాడు. తిరిగొచ్చే సమయంలో అదృశ్యమయ్యాడు. సాయంత్రమైన బాలుడు ఇంటికి రాకపోవడంతో బంధువులు అంతటా గాలించారు. ఎక్కడా చిన్నారి ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బంధువులు బాలుడి కోసం గాలిస్తూనే ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున టాటా ఏస్ వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులో బాలుడి మృతదేహాన్ని పారేసి వెళ్లిపోయారు. ఉదయం అటువైపుగా వెళ్లిన గ్రామస్తులు వంతెన సమీపంలో బాలుడి మృతదేహం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. 2 రోజుల క్రితం అదృశ్యమైన శ్రీకాంత్ శవమై కనిపించడంతో షాక్ అయ్యారు. బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. శ్రీకాంత్ క్షేమంగా తిరిగొస్తాడన్న ఆశతో 2 రోజులుగా ఎదురు చూస్తుంటే చివరికి శవమయ్యాడని తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గుప్త నిధుల తవ్వకాల సమయంలో శ్రీకాంత్ను బలిచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు శ్రీకాంత్ పెద్దమ్మ పెద్దనాన్న దగ్గరకొచ్చారు. పెద్దమ్మ ఎత్తు ఎంత ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. ఎందుకు అని ఆమె అడిగితే నిధుల కోసమని చెప్పారని, 8 లక్షలిస్తామని ఓసారి, 12 లక్షలిస్తామని మరోసారి చెప్పారంటున్నారు శ్రీకాంత్ బంధువులు. ఇప్పుడు శ్రీకాంత్ ను వాళ్లే కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వాళ్ళ అల్లుడు మహారాష్ట్ర లో ఉంటారు సార్. మహారాష్ట్ర నుంచి 10 మంది మూట తెచ్చారు సార్. అందులో ఒక ఆడు స్వామి లేక ఉన్నాడు సార్. గడ్డం ఉన్నది, ఆ స్వామి ఉన్నాడు సార్. స్వామి వచ్చి ధనవంతుడు తీసి ధనం అని తీసిరు సార్. నా యొక్క పార్థం సార్ ఐటు ఇంత ఐటు ఉంటే ఇంత డబ్బులు ఇస్తాం అని చెప్పారు. అది 6 ఫీట్ సార్. 6 ఫీట్ ఉంటే ఐటు ఉంటే మీకు 8 లక్షలు ఇస్తాము. ఏం కాదు, మీ భార్యకి ఏం కాదు, నువ్వు మంచి ధనవంతుడు అయితే అట్లా అట్లా అని చెప్పారు సార్. వేసి మహీంద్రా మీద తీసుకొచ్చాను సార్, బ్లోరా బండి మీద. అయితే 4 గంటల రాత్రి 4 గంటల తీసుకొచ్చారు పొద్దున. అయితే తీసుకొచ్చి ఇట్లా డబ్బులు ఇస్తాం వాళ్ళ వద్దునాకు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న వద్దునాకు అన్నారు సార్. అయితే ఇంత కోల్తా కావాలని అయితే 8-9 లక్షలు ఇస్తామని చెప్పారు సార్. గ్రామానికి చెందిన దశరథ్తో పాటు మరికొందరు కూడా కిడ్నాప్ చేసి చంపారని, వెంటనే వారిని ఉరితీయాలని గ్రామస్తులంతా డిమాండ్ చేయడంతో ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి హత్యకు కారణమైన వారిని వదనమని చెప్పడంతో వెనక్కి తగ్గారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన వాటర్ లో ఉన్నట్లు, కింద వరకు ఉన్నట్లు, పైన కొద్దిగా నాని ఉంది డెడ్ బాడీ అంతా. అన్ని కోణాలుగా దర్యాప్తు చేస్తా ఉన్నాం. 4 కొద్ది బయటకు వచ్చింది. పోస్ట్ మార్టం నివేదిక అనంతరం గ్రామస్తులు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా 2 రోజుల్లో జరిగే సంఘటన బట్టి ఈ దశరథ్ రామదాసు వాళ్లే చేసి చంపిండో చని వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. గుప్త నిధుల కోసం ఎక్కడ తవ్వకాలు జరిపారు, బాలుడిని ఎక్కడ బలిచ్చారు అన్నది తేలాల్సి ఉంది. గతంలో సైతం మహారాష్ట్రకు చెందిన గుప్త నిధుల ముఠా స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులతో కలిసి గుప్త నిధుల వేట కొనసాగించినట్లు తెలుస్తోంది. అందుకే బాలుడు కిడ్నాప్ అయిన తరువాత బంధువులు, గ్రామస్తులు గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతమంతా గాలించారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు బాలుడు బలైపోయాడు.